హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో ఈ రోజు నుంచి మనం జనరల్ స్టడీస్లో మనం టోటల్ ఒక ఫోర్ థౌజండ్ బిట్స్ చూడడం జరుగుతుందండి సో ప్రతి వీడియోలో ఇది పార్ట్ వన్ అనమాట ప్రతి వీడియోలో ఒక ఫిఫ్టీ బిట్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయండి సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి అలాగే ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి ఒకసారి చూసుకుంటే మనకి చూడండి టోటల్ ఫోర్ థౌజండ్ బిట్స్ అయితే మనం చెప్పడం జరుగుతుంది జీకేలో ఒక ఫైవ్ హండ్రెడ్ బిట్స్ జాగ్రఫీ ఒక సెవెన్ ఫిఫ్టీ హిస్టరీ ఒక ఎయిట్ హండ్రెడ్ పాలిటీ ఒక సెవెన్ హండ్రెడ్ ఎకానమీ ఒక టూ హండ్రెడ్ కెమిస్ట్రీ ఒక టూ ఫిఫ్టీ ఫిజిక్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ అలాగే బయాలజీ ఒక త్రీ హండ్రెడ్ సో టోటల్ చూసుకుంటే మనకి ఫోర్ థౌజండ్ బిట్స్ మనం చెప్పడం జరుగుతుంది అనమాట చూసుకోండి తక్కువ ఉన్న బిట్స్ అయితే కొన్నిటినైతే మనం మాక్సిమం పెంచడానికి అయితే ట్రై చేస్తాం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ బిట్స్ అయితే మనం కవర్ చేయడం ట్రై చేస్తాం సో చూసుకోండి ప్రతి వీడియోలోనూ ఒక ఫిఫ్టీ బిట్స్ అయితే ఉంటాయి ఓకే ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ వీడియోస్లో మనకి ఫోర్ థౌజండ్ బిట్స్ అనేవి కవర్ అవడం జరుగుతుందనమాట సో ప్రతిరోజు ఒక వీడియో అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాం ఫిఫ్టీ బిట్స్తో సో కంపల్సరీగా ఈ వీడియోస్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ లో కావచ్చు లేదా మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ జీజేపీ తెలుగు డాట్ ఇన్ ఓకే వెబ్సైట్ లో కావచ్చు మనకి అరిథ్మెటిక్ రీజనింగ్ మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఓకే సో ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి ఓకే అరిథమెటిక్స్ చూసుకుంటే మనకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్వశ్చన్స్ చెప్తాం రీజనింగ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ చెప్తాం అండ్ హిస్టరీ అయితే థర్టీ ఎయిట్ హవర్స్ క్లాస్ ఉంటుంది అండ్ ఏపీ ఇస్ట్రీ అయితే వన్ ట్వంటీ హవర్స్ క్లాస్ అనేది ఉంటుందన్నమాట ఓకే వీటికైతే డెమో వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చూసి మీరు జాయిన్ అవ్వాల లేదనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఓకే అండి ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ క్వశ్చన్ వెన్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ లాంచ్డ్ సో ఐక్యరాజ్య సమితి మనకి ఎప్పుడు ప్రారంభించబడింది అనే క్వశ్చన్ అడుగుతున్నారండి సో ఫస్ట్ ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ ఉన్నవి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ అక్టోబర్ ఫోర్టీన్త్ నైన్టీన్ ఫోర్టీ సిక్స్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ జనవరి ఫోర్టీన్త్ నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ సో మనకి ఐక్యరాజ్య సమితి గురించి చూసుకుంటే లో సో ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని ఎప్పుడు ప్రారంభించబడింది ఇది అంటే మనకి అక్టోబర్ నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ రైట్ సో ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ సంవత్సరంలో మనకి అది అధికారికంగా పనిచేయడం స్టార్ట్ అయింది అనమాట ఓకే సో అండ్ ఇంకొకటి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ సో ఆ రోజున ఏం డే జరుపుకుంటాం మనం ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవంగా జరుపుకుంటాం రైట్ సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క దినోత్సవంగా అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ జరుపుకుంటారు ఓకే సో ఈ యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మనకి న్యూయార్క్ సో యుఎస్ఏలోని న్యూయార్క్లో ఉంది అమెరికాలో రైట్ సో దీంట్లో మనకి ఇంకా స్ట్రాటజీకే గురించి వస్తే దీంట్లో ఎన్ని అంగాలు ఉన్నాయి మనకి సిక్స్ పార్ట్స్ ఉన్నాయి దీంట్లో లైక్ జనరల్ అసెంబ్లీ అని అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో ఇవన్నీ కూడా మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క ఆరు అంగాలు అనమాట ఓకే సో అవి మనం నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో వాటిలో చూద్దామండి సో దీనికి వచ్చేసి ఆన్సర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ చిలీ క్యాపిటల్ సో చిలీ రాజధాని ఏంటి సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి శాంటియాగో హవానా సో చిలీ రాజధాని శాంటియాగో హవానా కాంగో రువాండా సో ఏంటండి మనకి చిలీ రాజధాని సో ఆన్సర్ వచ్చేసి శాంటియాగో రైట్ సో శాంటియాగో ఇస్ ద రైట్ వన్ సో చిలీ రాజధాని సో చిలీ గురించి చూసుకుంటే మనం సో చిలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి శాంటియాగో అండ్ చిలీ యొక్క ప్రెసిడెంట్ సో చిలీకి ప్రెసిడెంట్ ఎవరు అధ్యక్షుడు ఎవరు అంటే సెబాస్టియన్ పినెరా సెబాస్టియన్ పినెరా అండ్ నెక్స్ట్ చిలీ యొక్క కరెన్సీ ఏంటి చిలి యొక్క కరెన్సీ వచ్చేసి పీసో రైట్ సో చిలీ యొక్క కరెన్సీ పీసో సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సిటీ ఇస్ కోల్డ్ సిటీ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా సో సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని ఏ నగరానికి పేరు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి కోల్కతా న్యూఢిల్లీ తిరువనంతపురం ముంబై సో ఆన్సర్ ఏంటి మనకి సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని ఏ నగరానికి పేరు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి కోల్కతా రైట్ సో కోల్కతా నగరం వచ్చేసి మనకి సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని అంటారండి సో కోల్కతా అనేది మనకి ఏ స్టేట్లో ఉంది వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సో పశ్చిమ బెంగాల్ గురించి చూసుకుంటే పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ వచ్చేసి మనకి కోల్కతా అండ్ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీ అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ సో గవర్నర్ ఎవరు మనకి జగదీప్ ధన్కర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ద నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నారు సో ఆప్షన్స్ ఏంటి మనకి అస్స మణిపూర్ తమిళనాడు ఉత్తరాఖండ్ సో బయోస్పియర్ రిజర్వ్ ఇది సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది మనకి కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ రైట్ సో ఉత్తరాఖండ్లో ఉంది సో ఉత్తరాఖండ్ గురించి చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏంటి మనకి డెహ్రాడూన్ అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క సీఎం సీఎం వచ్చేసి మనకి చీఫ్ మినిస్టర్ త్రివేంద్ర సింగ్ రావత్ త్రివేంద్ర సింగ్ రావత్ అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ సో గవర్నర్ వచ్చేసి మనకి బేబీ రాణి మౌర్య బేబీ రాణి మౌర్య సో నెక్స్ట్ క్వశ్చన్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ సో హిస్టరీ యొక్క పితామహుడు ఎవరు సో చరిత్ర యొక్క పితామహుడు గురించి అడుగుతున్నారు ఆప్షన్స్ ఏమున్నాయి మనకి మెగస్తనీస్ హెరిడోటస్ సోక్రటీస్ కౌటిలియా రైట్ సో చరిత్ర పితామహుడు ఎవరు మనకి కరెక్ట్ ఆన్సర్ హెరిడోటస్ సో ఆన్సర్ వచ్చేసి మనకి హెరిడోటస్ సో ఇంకా రిమైనింగ్ చూస్తే మెగస్తనీస్ మెగస్థనీస్ దేనికి ఫేమస్ అంటే ఇతను రచించిన రచన ఒకటి ఉంది ఇండికా గ్రంథం సో ఇండికా గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే మెగస్తనీస్ అండ్ నెక్స్ట్ సోక్రటీస్ సో ఇతను వచ్చేసి ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ లైక్ పాలిటిక్స్ లో చూసుకుంటే రాజనీతి శాస్త్రంలో సో ఇతను ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ అనమాట లైక్ ఎప్పటి కాలం వాడు అంటే మనకి అరిస్టాటిల్ అటువంటి టైంలో లో ఉన్నటువంటి వ్యక్తి ఓకే సారీ స్టార్టిల్ ప్లేటో ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట సోక్రటీస్ నెక్స్ట్ కౌటిల్య సో కౌటిల్య వచ్చేసి దేనికి ఫేమస్ అంటే ఇతను ఒక ఇండియన్ టీచర్ అనమాట సో హిస్టరీలో చూసుకుంటే ఇతను ఇండియన్ టీచర్ గా ఫేమస్ అండ్ ఎకానమీ పరంగా అర్థశాస్త్ర పరంగా కూడా కౌటిల్యుడు చాలా ఫేమస్ పర్సన్ ఓకే సో హిస్టరీ యొక్క ఫాదర్ ఎవరు హెరిడోటస్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు సో ఆప్షన్స్ ఏంటి మనకి జనవరి టెన్త్ మార్చ్ ఎయిత్ ఏప్రిల్ ఎయిత్ మార్చ్ నైన్త్ సో అందరికీ ఇది తెలిసే ఉంటుంది రైట్ సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ మార్చ్ ఎయిత్ వచ్చేసి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం సో మార్చ్ ఎయిత్ న జరుపుకుంటాం కదా సో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ న మార్చ్ ఎయిత్ న మనం జరుపుకోవడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రైట్ సో అయితే దీని యొక్క థీమ్ ఏంటి ట్వంటీ ట్వంటీలో దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఈచ్ ఫర్ ఈక్వల్ ఈచ్ ఫర్ ఈక్వల్ అనేది దీని థీమ్ అనమాట ఓకే సో ఇంకొకటి సేమ్ అదే మీనింగ్ ఐ ఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ రియలైజింగ్ ఉమెన్ రైట్స్ సో అది కూడా దీని యొక్క థీమ్ ఓకే సో మెయిన్ గా ఇది గుర్తుపెట్టుకోండి ఈచ్ ఫర్ ఈక్వల్ అని చెప్పేసి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ వన్ హు వాజ్ ద ఎంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ ఏ నోబెల్ ప్రైజ్ హూ వాజ్ ద ఎంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ ఏ నోబెల్ ప్రైజ్ అని అంటున్నారు సో అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు రైట్ సో అతి పిన్న వయసులో అనమాట ఆప్షన్స్ ఏమున్నాయి మనకి గ్రెటా తెన్బర్గ్ మలాలా యూసఫ్ జాయ్ అండ్ నెక్స్ట్ లారెన్స్ బ్రాక్ నన్ ఆఫ్ ద ఎబో ఓకే సో కరెక్ట్ ఆన్సర్ అండి మనకి ఇప్పటి వరకు అతి పిన్న వయసులో నోబెల్ ప్రైజ్ లభించింది ఓన్లీ వన్ పర్సన్ షీఈ్ మలాలా యూసఫ్ జాయ్ రైట్ సో ఆప్షన్ బి బిఈ ద కరెక్ట్ వన్ అండి మలాలా యూసఫ్ జాయ్ సో ఎంత ఏజ్ లో వచ్చింది అంటే మనకి సెవెంటీన్ ఇయర్స్ లో వచ్చింది అనమాట ఈ అమ్మాయికి రైట్ సో అతి చిన్న వయసులో నోబెల్ బాగు పొందిన వ్యక్తి అనమాట సో ఇంకొకటి టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఈవిడికి ఏ ప్రైజ్ లభించింది అంటే పీస్ ప్రైజ్ శాంతి బహుమతి అనేది లభించింది అలాగే ఇంతకుముందు పీస్ కంటే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఈవిడ అంతకుముందు ఎవరు ఉన్నారు అంటే విలియం లారెన్స్ బ్రాగ్ అనమాట సో ఇతను తీసుకోవడం జరిగింది సో ఇతనికి నైన్టీన్ ఫిఫ్టీన్ లో వచ్చింది సో ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో మలాలా యూసఫ్ జాయ్ కి రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ఐఏఎస్ ఆఫీసర్ సో మొదటి మహిళ ఐఏఎస్ అధికారి ఎవరు సో ఆప్షన్స్ ఏంటి మనకి సుచేత కృపరాణి నెక్స్ట్ అన్నా రాజం జార్జ్ నెక్స్ట్ సి వచ్చేసి కిరణ్ బేడి అండ్ ఫోర్త్ ఆప్షన్ చొకీలా అయ్యర్ ఓకే సో మొదటి మహిళ ఐఏఎస్ అధికారి ఎవరు సో ఆన్సర్ ఏంటి మనకి అన్నా రాజం జార్జ్ సో ఇవి అన్న రాజం మల్హోత్రా అని కూడా అంటారు రైట్ సో వచ్చేసి మనకి కేరళకు చెందిన వ్యక్తి ఓకే సో కేరళకు చెందిన వ్యక్తి అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఈడ చనిపోవడం జరిగింది అన్నా రాజం జార్జ్ రైట్ సో ఈవిడికి పద్మభూషణ్ అవార్డ్ కూడా వచ్చింది అండ్ షీ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అనమాట ఓకే సో నెక్స్ట్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ యొక్క పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి నెల్సన్ మండేలా మహాత్మా గాంధీ నెక్స్ట్ మార్టిన్ లూథర్ కింగ్ ఆ తర్వాత నెహ్రూ సో ఆన్సర్ ఏంటి మనకి సో ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు మనకి ఆన్సర్ వచ్చేసి నెల్సన్ మండేలా రైట్ సో ఈయన గురించి చూసుకుంటే మనకి ఈయన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సో దక్షిణ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ అనమాట సో ముందు ఉన్న ఉండడం జరిగింది రైట్ సో ఈయన టూ థౌజండ్ థర్టీన్లో మరణించారు అలాగే ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ అంటే శాంతి బహుమతి అలాగే భారత రత్న అండ్ నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ సో ఇలాంటివన్నీ కూడా ఇతనికి రావడం జరిగింది నెల్సన్ మండేలా గారికి అలాగే నెల్సన్ మండేలా డే కూడా ఒకటి చేసుకుంటున్నాం మనం సో అది ఏ రోజు అంటే జూలై ఎయిటీన్త్న మనం నెల్సన్ మండేలా డేగా జరుపుకుంటున్నా రైట్ సో నెక్స్ట్ వన్ ద ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ సో మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు అడుగుతున్నారు సో ఆప్షన్స్ వచ్చేసి మనకి మీరా కుమార్ షానోదేవి అండ్ నెక్స్ట్ సుచేత కృపలాని నెక్స్ట్ వన్ విజయలక్ష్మి పండిట్ ఓకే సో ఇక్కడ మొదటి మహిళా స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఎవరు అంటే మీరా కుమార్ కానీ ఆన్సర్ మీరా కుమార్ కాదండి సో ఆన్సర్ వచ్చేసి షానోదేవి సో ఎందుకు అంటే ఇక్కడ నేను ఓన్లీ లోక్సభ యొక్క మొదటి స్పీకర్ అని చెప్పి అడగట్లేదు మొత్తం ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ ఎవరు అని అడుగుతున్నాను ఓకే సో దానికి సంబంధించి చూసుకుంటే మనకి సో ఆన్సర్ షానోదేవి సో ఈవిడొచ్చేసి మనకి ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ య స్టేట్ అసెంబ్లీ అనమాట సో స్టేట్ అసెంబ్లీలో మనకి స్పీకర్గా ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ ఈవిడే ఓకే సో ఏ ఇయర్లో ఉన్నారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఉండడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఓకే సో అది కూడా దే ఏ రాష్ట్రానికి అంటే పంజాబ్ రాష్ట్రానికి సో పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకర్గా ఉన్నారు సో ఫస్ట్ టైం ద ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ ఎవరు అంటే మనకి షానోదేవి సో మనకి రాష్ట్రాల్లో విధానసభ విధాన పరిషత్ ఉంటుంది కదా సో విధానసభ విధానసభకి మనకి స్పీకర్ ఉంటారు రైట్ సో ఆ విధంగా చూసుకుంటే మనకి స్టేట్ అసెంబ్లీస్ లో ఈవిడ ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ అనమాట అండ్ ఓన్లీ లోక్సభ క్వశ్చన్ అడిగితే కనుక లోక్సభ యొక్క మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు అని అడిగితే మనం మీరా కుమార్ అని ఆన్సర్ చేయాలి బట్ ద ఫస్ట్ ఫీమేల్ స్పీకర్ అని మాత్రం అడిగితే మాత్రం షానోదేవి అని మాత్రం ఆన్సర్ చేయాలి రైట్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ పదకొండవ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా సో ఇండియాకి చైనాకి అంటే భారత్కి చైనాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్ వచ్చేసి మనకి సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి మెక్మోహన్ లైన్ డ్యూరాన్ లైన్ లైన్ ఫైవ్ ఏవి కావు ఓకే సో మనకి ఇండియాకి అలాగే చైనాకి సో మధ్య ఉన్నటువంటి బార్డర్ నేమ్ ఏంటి మనకి సరిహద్దు రేఖ అంటే ఆన్సర్ వచ్చేసి మెక్మోహన్ లైన్ ఓకే సో మెక్మోహన్ రేఖ అనమాట ఇది సో ఇండియాకి చైనాకి మధ్య ఉన్నది మెక్మోహన్ అయితే అండ్ రిమైనింగ్ ఆప్షన్ చూద్దాం డ్యూరాన్ లైన్ సో డ్యూరాన్ లైన్ వచ్చేసి ఎవరెవరి మధ్య ఉంటుంది డ్యూరాన్ లైన్ అనేది మనకి అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఓకే అండ్ నెక్స్ట్ ర్యాడిక్లిఫ్ లైన్ వచ్చేసి మనకి ఇండియా పాకిస్తాన్ ఓకే సో ఇవి మనకి భారతదేశానికి అండ్ ఇతర దేశాలకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖల గురించి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ట్వెల్త్ వన్ విచ్ ఈస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ సో ప్రపంచంలోకి ఎత్తైన జలపాతం ఏంటిది ఓకే సో ప్రపంచంలోకి ఎత్తైన జలపాతం ఏంటిది మనకి సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి జోక్ ఫాల్స్ ఏంజల్ ఫాల్స్ నయాగార ఫాల్స్ నన్ ఆఫ్ ద ఏబో సో ప్రపంచంలోకి ఎత్తైన జలపాతం సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంజల్ ఫాల్స్ సో మనకి ఏంజల్ ఫాల్స్ ఎక్కడున్నాయి ఏంజల్ జలపాతం సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది ఆఫ్రికా ఆఫ్రికా కంట్రీలోని వెనిజులా ప్రాంతంలో ఉన్నాయి అన్నమాట వెనిజులా సో వెనిజులా నగరంలో ఏంజల్ ఫాల్స్ ఉన్నాయి నెక్స్ట్ జోక్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇండియాలోని కర్ణాటకలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ నయాగార ఫాల్స్ సో నయాగారా జలపాతం ఎక్కడున్నది మనకి అంటే యుఎస్ఏ ఓకే సో ఇట్ ఈస్ నియర్ బార్డర్ బిట్వీన్ కెనడా అండ్ యుఎస్ఏ ఓకే సో ఇక్కడ మనకి ఆఫ్రికాలో ఉంది అంటున్నాము సో వెనిజులా ఉంది సో వెనిజులా గురించి చూస్తే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెనిజులా క్యాపిటల్ ఏంటి మనకి క్యారకస్ క్యారకస్ అండ్ నెక్స్ట్ వెనిజులా ప్రెసిడెంట్ ఎవరు మనకి నికోలస్ మధురో నికోలస్ మధురో సో ఇతను డిస్ప్యూట్ అయ్యి డిస్ప్యూట్ అయి ఉన్నారు ప్రెసెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రైన్స్ ప్రొడక్షన్ కాల్డ్ విచ్ రెవల్యూషన్ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటున్నారు ఓకే సో ఆప్షన్స్ ఏంటి మనకి ఎల్లో రివల్యూషన్ పసుపు విప్లవం గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం అలాగే గోల్డెన్ రెవల్యూషన్ ఇట్స్ స్వర్ణ విప్లవం సో ఆన్సర్ ఏంటి మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సంబంధించిన విప్లవం సో అది అందరికీ తెలిసే ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి ఆప్షన్ బి గ్రీన్ రెవల్యూషన్ సో మనకి చాలా విప్లవాలు ఉన్నాయి అంటే గ్రీన్ రెవల్యూషన్ సిల్వర్ రెవల్యూషన్ ఎల్లో రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ అలాగే సిల్వర్ సో ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏవి ఉన్నాయో చూద్దామండి సో గ్రీన్ వచ్చేసి మనకి ఆల్రెడీ చూసాము ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి అని సో నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఏంటి మనకి అంటే నూనె గింజలకు సంబంధించింది అంటే ఆయిల్ సీడ్స్ వీటికి సంబంధించింది అనమాట నూనె గింజల యొక్క ఉత్పత్తిని పెంచడానికి సంబంధించింది అండ్ నెక్స్ట్ బ్లూ బ్లూ రెవల్యూషన్ దట్ మీన్స్ నీలి విప్లవం ఇది వచ్చేసి చేపల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించినటువంటి విప్లవం నెక్స్ట్ గోల్డెన్ రెవల్యూషన్ స్వర్ణ విప్లవం సో ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్ హార్టికల్చర్ హనీ సో వీటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి సంబంధించింది అనమాట గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఓకే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ వన్ భాంగ్రా ఇస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ సో బాంగ్రా ఏ రాష్ట్ర జానపద నృత్యం ఆప్షన్స్ ఏంటి మనకి ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ సో భాంగ్రా వచ్చేసి మనకి ఏ రాష్ట్రం జానపద నృత్యం అంటే అంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ఫోక్ డాన్సెస్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి పంజాబ్ ఓకే సో మనకి ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్క ఫోర్ట్ డాన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి పంజాబ్ వచ్చేసరికి బాంగ్రా అనమాట ఓకే సో పంజాబ్ గురించి చూస్తే మనకి పంజాబ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి చండీఘర్ అండ్ నెక్స్ట్ పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరు మనకి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ అండ్ నెక్స్ట్ పంజాబ్ గవర్నర్ వచ్చేసి మనకి సింగ్ బద్నోరీ ఓకే సో అది పంజాబ్ గురించి అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ రిమైనింగ్ చూద్దామండి సో ఉత్తరప్రదేశ్ గురించి చూస్తే ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి మనకి లక్నో రైట్ సో నెక్స్ట్ గుజరాత్ మీన్స్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటిది గాంధీనగర్ అండ్ నెక్స్ట్ రాజస్థాన్ రాజస్థాన్ వచ్చేసి మనకి ఏంటిది క్యాపిటల్ జైపూర్ సో రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఎవరు మనకి అశోక్ గెహ్లాట్ అండ్ నెక్స్ట్ వన్ రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా కల్రాజ్ మిశ్రా రైట్ సో అవి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో నెక్స్ట్ ఆసియాస్ ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఇన్ విచ్ సిటీ సో ఆసియాలో మొట్టమొదటి డిఎన్ఏ బ్యాంక్ అనేది ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది రైట్ సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటి మనకి హైదరాబాద్ ముంబై లక్నో కాన్పూర్ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి ఆప్షన్ సి కరెక్ట్ వన్ రైట్ సో లక్నో ఇస్ ద ఆన్సర్ అండి రైట్ సో లక్నో అనేది మనకి ఎక్కడుంది అంటే ఉత్తర్ప్రదేశ్లో ఉంది సో యూపీ క్యాపిటల్ వచ్చేసి మనకి లక్నో రైట్ సో యూపీ గురించి చూద్దాం మనం సో యూపీలో మనకి సీఎం ఎవరు గవర్నర్ ఎవరు వాటి గురించి చూద్దాం సో ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు మనకి యోగి ఆదిత్యనాథ్ అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి మనకి ఎవరు ఆనందీబెన్ పటేల్ రైట్ సో ఇది దీని గురించి సో దీంట్లో మనకి ఈ లక్నోలో మనకి ఏముంది మొట్టమొదటి డిఎన్ఏ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట ఓకే సో రి రిమైనింగ్ హైదరాబాద్ ముంబై కాన్పూర్ సో వీటి గురించి చూస్తే మనకి హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ క్యాపిటల్ రైట్ సో ముంబై వచ్చేసి మనకి మహారాష్ట్ర క్యాపిటల్ ఓకే సో కాన్పూర్ సో కాన్పూర్ వచ్చేసి మనకి ఏ ప్లేస్ అయితే మనకి ఉత్తరప్రదేశ్లో ఒక సిటీ అనమాట కాన్పూర్ అనేది రైట్ సో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో సో నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిఫర్స్ టు ద టర్మ్ యునైటెడ్ సో మనకి యునైటెడ్ నేషన్స్లో ఇక్కడ క్వశ్చన్ కట్ అయిపోయిందండి సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిఫర్స్ టు ద టర్మ్ యునైటెడ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో మనకి యునైటెడ్ అనేటటువంటి ఈ పదాన్ని ఎవరు సూచించారు అని అడుగుతున్నారు సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి చర్చిల్ స్టాలిన్ డి రూజ్వెల్ట్ జాన్ ఎఫ్ కెనడీ ఓకే సో ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడు ఆవిర్భవించింది మనకి ఆల్రెడీ నిన్న చూసాం రైట్ సో ఆన్సర్ ఏంటి మనకి అది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్థాపించారు అండ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ లో దాన్ని స్థాపించడం జరిగింది అయితే యునైటెడ్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఎవరు మనకి ఎఫ్ డి రూజ్ వెల్ట్ సో ఆన్సర్ వచ్చేసి ఏంటి ఆప్షన్ సి కరెక్ట్ వన్ ఓకే సో ఎఫ్ అంటే మనకి ఫ్రాంక్లిన్ అనమాట సో ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ అంటాము ఇతను ఇతన్ని సో ఇతను ఎవరు అంటే అప్పట్లో అమెరికా అధ్యక్షుడు అనమాట అమెరికా ప్రెసిడెంట్ ఇతను సో అతను మనకి ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ అనేటటువంటి పదాన్ని సూచించిన వ్యక్తి అనమాట సో నైన్టీన్ ఫార్టీ టూలో అతను అమెరికా అధ్యక్షుడిగా ఉండడం జరిగింది సో ఇది దీనికి సంబంధించింది సో నెక్స్ట్ వన్ వేర్ ఇస్ ద యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ సో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సో ఆప్షన్స్ ఏంటి మనకి వాషింగ్టన్ ది హేగ్ లండన్ న్యూయార్క్ రైట్ సో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ మనం దీని గురించి చూసాము సో ఆన్సర్ వచ్చేసి మనకి న్యూయార్క్ సో న్యూయార్క్ లో మనకి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉందనమాట హెడ్ క్వార్టర్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యునైటెడ్ కింగ్డమ్ సెటప్ యాజ్ ఎ చార్చర్ సారీ చార్టర్ సో ఈ క్వశ్చన్ టైప్ మిస్టేక్ అండి సారీ ఫర్ దట్ సో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి ద యునైటెడ్ నేషన్స్ ఇస్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చార్టర్స్ సో ఈ క్రింది వాటిలో ఏ చార్టర్ ఆధారంగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు ఓకే సో క్వశ్చన్ చూసుకోండి ద యునైటెడ్ నేషన్స్ ఇస్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చార్టర్ సో మనకి యునైటెడ్ నేషన్స్ అసలు రావడానికి ఒక చార్టర్ మీద కొంతమంది ఆ చార్టర్ అంటే చట్టం అనమాట తెలుగులో ఓకే సో ఆ చట్టం మీద కొంతమంది సంతకాలు పెడితేనే మనకి ఈ చార్టర్ ద్వారా మనకి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది ఆవిర్భవించడం జరిగింది ఓకే సో అది ఏ చార్టర్ సో ఆప్షన్స్ ఏంటి మనకి ద అట్లాంటిక్ చార్టర్ ద నెగోషియేషన్ ఆఫ్ ప్యారిస్ సో ప్యారిస్ అంది నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ వర్సెల్స్ వర్సెల్స్ అంది అండ్ నెక్స్ట్ నన్ ఆఫ్ ద ఏబో సో ఆన్సర్ ఏంటి మనకి సో ఏ సంత ఏ చార్టర్ మీద సంతకాలు చేశారు అంటే అట్లాంటిక్ చార్టర్ ఓకే సో ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి కారణం అనమాట ఇది అట్లాంటిక్ చార్టర్ అనేది సో నైన్టీన్ ఫార్టీ వన్లో ఈ అట్లాంటిక్ చార్టర్ మీద కొంతమంది సంతకాలు చేశారనమాట ఓకే సో వాళ్ళల్లో ఎవరు అంటే మెయిన్గా విన్స్టన్ చర్చిల్ విన్స్టన్ చర్చిల్ సో ఎవరు మనకి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో ఓకే సో అలాగే ఎఫ్ డి వెల్ట్ ఓకే సో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ సో ఇతనే కదా ఐక్యరాజ్యసమితిలో యునైటెడ్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి ఇతను వచ్చేసి అమెరికా అధ్యక్షుడు సో వీళ్ళు ఇంకా కొంతమంది సంతకాలు చేశారనమాట ఓకే సో ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నైన్టీన్త్ క్వశ్చన్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సో దక్షిణ ఆఫ్రికా యొక్క రాజధాని ఏంటి సో ఆప్షన్స్ ఏంటి మనకి కింగ్స్టన్ ప్రిటోరియా విన్హాక్ అంకారా ఓకే సో సౌత్ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి ఆన్సర్ ప్రిటోరియా రైట్ సో ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ అండ్ సో ఈ ప్రిటోరియా వచ్చేసి మనకేంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాకి త్రీ క్యాపిటల్స్ ఉన్నాయన్నమాట ఎగ్జిక్యూటివ్ ఒకటి అలాగే ఇంకోటి జుడిషియల్ ఒకటి జ్యుడిషియల్ క్యాపిటల్ అండ్ నెక్స్ట్ లెజిస్లేటివ్ క్యాపిటల్ రైట్ సో ఇక్కడ మనకి ప్రిటోరియా వచ్చేసి ఏ క్యాపిటల్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ నెక్స్ట్ జ్యుడిషియల్ క్యాపిటల్ జుడిషియల్ క్యాపిటల్ అంటే ఏది అంటే బ్లోమ్ ఫోంటీన్ బ్లోమ్ బ్లియోమ్ ఫోన్టీన్ రైట్ సో నెక్స్ట్ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏది అంటే కేప్ టౌన్ కేప్ టౌన్ నగరం ఇది కూడా మనకి సౌత్ ఆఫ్రికా యొక్క లెజిస్లేటివ్ క్యాపిటల్ ఓకే సో ఇంకొకటి మనకి సౌత్ ఆఫ్రికా వచ్చింది కాబట్టి ఎలాగో సో సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ చూసేసా సో సౌత్ ఆఫ్రికా యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు సిరిల్ రామాఫోసా సిరిల్ రామాఫోసా అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా యొక్క కరెన్సీ సో కరెన్సీ కూడా మనకి ఇంపార్టెంటే సో కరెన్సీ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ రాండ్ సౌత్ ఆఫ్రికన్ రాండ్ అనమాట రాండ్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఓకే సో నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ విచ్ సిటీ ఇస్ నోన్ యాజ్ ద సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా సో సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరానికి పేరు సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ఆప్షన్స్ ఏమున్నాయి హైదరాబాద్ న్యూఢిల్లీ కోల్కత్తా బ్యాంగ్లూర్ రైట్ సో బ్యాంగ్లూర్ సో ఆప్షన్స్ అవి ఉన్నాయి సో ఆన్సర్ ఏంటి మనకి సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటే అంటున్నాము బ్యాంగ్లూర్ అంటున్నాము సో బెంగళూరు ఎక్కడ ఉంది మనకి కర్ణాటకలో ఉంది ఓకే సో ఎందుకు మనకి బెంగళూరుని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటున్నారు అంటే సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐటీ ఎక్స్పోర్టర్ అనమాట ఓకే సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్టింగ్స్లో మనకి లీడింగ్ లీడింగ్లో ఉంది అండ్ అలాగే మనకి చాలా వరకు కూడా ఇస్రో హెడ్ క్వార్టర్స్ కానీ అలాగే విప్రో హాల్ సో ఇవన్నీ కూడా మనకి ఏంటివి హెడ్ క్వార్టర్స్ బెంగళూరే అనమాట ఓకే సో మెయిన్గా హెడ్ క్వార్టర్స్ అవే ఉన్నాయి సో అందుకని చెప్పి దీన్ని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు అండ్ ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది అన్నా కానీ మనకి బెంగళూరు అనే అంటాం రైట్ సో అలాగే బెంగళూరుని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అండ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు సో సిలికాన్ వ్యాలీ సిలికాన్ సిటీ ఇవన్నీ కూడా బెంగళూరు అనమాట రైట్ సో ఇక్కడ మనకి కర్ణాటక ఉంది సో కర్ణాటక గురించి చూస్తే మనకి కర్ణాటక క్యాపిటల్ వచ్చేసి మనకి బెంగళూరు అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరు మనకి

అండ్ నెక్స్ట్ కోల్కతా సో కోల్కతా మనకి ఎక్కడ ఉంది ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది రైట్ సో దట్స్ ఇట్వంటీ ఎయిత్ ఆప్షన్ ఇస్ డి ఇస్ ద కరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఇండియన్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద మానస్ బయోస్పియర్ రిజర్వ్ లోకేటెడ్ సో మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ అస్సాం మేఘాలయ వెస్ట్ బెంగాల్ మణిపూర్ సో ఆన్సర్ అండి మనకి అసలు మానస్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది మనకి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ సో అస్సాం ఇస్ ద కరెక్ట్ వన్ అండి మనకి అస్సాంలో ఈ మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది అండ్ ఇంకొకటి ఖజీరంగ నేషనల్ పార్క్ అనేది కూడా ఉంది అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రం అనమాట అది ఖజిరంగా నేషనల్ పార్క్ సో ఇందులో మనకి వన్ హార్న్ రైనోసరీస్ అనేది చాలా ఫేమస్ ఓకే సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ దాంట్లో ఏవేవి ఉన్నాయి చూద్దాం సో అస్సాంలో మనకి మానస్ బయోస్పియర్ రిజర్వ్ అలాగే ఖజిరంగ నేషనల్ పార్క్ అండ్ అలాగే బయోస్పియర్ రిజర్వ్లు వచ్చేసి ఇంకా దిబ్రూ సైకోవా అని ఇంకో బయోస్పియర్ రిజర్వ్ కూడా అస్సాంలో ఉంది ఓకే సో నెక్స్ట్ మేఘాలయ సో మేఘాలయ చూసుకుంటే మనకి ఏముంది అంటే నొక్రెక్ నేషనల్ పార్క్ నొక్రెక్ నేషనల్ పార్క్ అనేది మనకి మేఘాలయలో ఉంది అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ లో ది ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటిది అది మనకి సుందర్బన్ నేషనల్ పార్క్ ఓకే సో అలాగే నెక్స్ట్ మణిపూర్ సో మణిపూర్ చూసుకుంటే ఏముంది మనకి కేబుల్ లాంజో నేషనల్ పార్క్ కిబుల్ లాంజో నేషనల్ పార్క్ రైట్ సో ఇవి ఈ ప్రా ఈ ప్లేసెస్ లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అలాగే మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది మనకి అస్సాంలో ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ నోన్ ఆస్ ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ సో మనం నిన్న ఫాదర్ ఆఫ్ హిస్టరీ చూసాం ఎవరు హెరిడోటస్ అలాగే ఈరోజు మనం ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ గురించి చూద్దాం సో ఎవరండి మనకి రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు సో ఆప్షన్స్ ఏంటి మనకి అరిస్టాటిల్ ఆడమ్ స్మిత్ న్యూటన్ సో మనకి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అరిస్టాటిల్ సో అరిస్టాటిల్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ హెరిడోటస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ రైట్ సో దట్స్ ఇట్ అరిస్టాటిల్ వచ్చేసి రాజనీతి శాస్త్ర పితామహుడు అండ్ నెక్స్ట్ ఆడమ్ స్మిత్ చూసుకుంటే మనకి ఎవరు ఈ ఆడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు అంటాం ఓకే సో న్యూటన్ చూసుకుంటే మనకి న్యూటన్ లాస్ ఉన్నాయి న్యూటన్ లా త్రీ లాస్ ఉన్నాయి కదా సో అది న్యూటన్ గురించి ఫిజిక్స్ లో వస్తుంది సో నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నేషనల్ యూత్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ వార్ట్ డేట్ సో జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది మనకి ఆప్షన్స్ చూస్తే జనవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ జనవరి ట్వెల్త్ జనవరి ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ రైట్ సో నేషనల్ యూత్ డే సో ఆ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది ఏంటి అంటే వివేకానంద గారి యొక్క బర్త్డే అనమాట వివేకానంద యొక్క జన్మ దినోత్సవం సో అందుకని ఆ రోజు భారతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు సో ఆ రోజు ఏ రోజు అంటే మనకి జనవరి ట్వెల్త్ ఈజ్ ద ఆన్సర్ ఓకే సో జనవరి ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఏంటి ఓటర్స్ డే రైట్ ఫోర్టీ ట్వంటీ ఫిఫ్త్ ఓటర్స్ డే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ రిప్రజెంట్స్ ద రామన్ మెగసేసే అవార్డ్స్ సో రామన్ మెగసేసే అవార్డ్స్ని ఏ దేశం బహుకరిస్తుంది విచ్ కంట్రీ ప్రజెంట్స్ అండి నేను రిప్రజెంట్స్ అన్నాను సారీ సో విచ్ కంట్రీ ప్రజెంట్స్ ద రామన్ మెగసేసే అవార్డ్స్ ఏ దేశం ఇస్తుంది మనకి రామన్ మెగసేసే అవార్డ్స్ అనేవి ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ఇండోనేషియా ఫిలిప్పైన్స్ జపాన్ స్విట్జర్లాండ్ రైట్ సో ఏ దేశం బహుకరిస్తుంది అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి ఫిలిప్పైన్స్ సో ఫిలిప్పైన్స్ దేశం వాళ్ళు మనకి రామన్ మెగజైజా అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ రామన్ మెగసైజా అవార్డ్ గురించి చూస్తే దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఏసియా నోబెల్ ఆసియా నోబెల్ అని కూడా పిలుస్తారు అండ్ ఇంకొకటి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అనమాట ఈ రామన్ మెగసెసే సో ఆయన పేరు మీదే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ రామన్ మెగసెస్ అవార్డ్స్ అనేది ఇస్తారు ఓకే సో ఈ రామన్ మెగసెస్ అవార్డ్స్ గురించి ఇంకా చూడాలి అంటే రామన్ మెగసెస్ అవార్డ్ వచ్చేసి మనకి ఒక సిక్స్ ఆరు రంగాల్లో బహుకరిస్తారనమాట మెయిన్ గా ఇంటర్నేషనల్ గా ఎవరికైతే అవగాహన ఉంటుందో అంతర్జాతీయ పరంగా వాళ్ళకి అండ్ ఇంకొకటి ప్రజలకు సేవ చేసినందుకు అలాగే ప్రభుత్వ సేవ అండ్ నెక్స్ట్ జర్నలిజం ఆ తర్వాత సాహిత్యం రైట్ సో సాహిత్యం అండ్ ఏవైనా కళలు ఉంటే కనుక క్రియేటివ్గా వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసి సామాజిక న్యాయ నాయకత్వం కలిగిన వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎమర్జెంట్ లీడర్షిప్ అనమాట సో వాళ్ళందరికీ సిక్స్ లో మనకి రామన్ మెగసే అవార్డు అనేది ఇవ్వబడుతుంది రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద బుకర్ ప్రైజ్ సో బుకర్ ప్రైజ్ గురించి సో బుకర్ ప్రైస్ సాధించినటువంటి తొలి భారతీయ వనిత ఎవరు ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ఆప్షన్ ఏ అరుంధతి రాయ్ ఆప్షన్ బి జుంపా లహరి సారీ టైప్ మిస్టేక్ నెక్స్ట్ మేధా పాట్కర్ డి నన్ ఆఫ్ ద దో ఎవరు కాదు రైట్ సో ఎవరండి మనకి బుక్కర్ ప్రైస్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళ సో ఆన్సర్ వచ్చేసి అరుంధతి రాయ్ రైట్ సో ఆవిడ రచించిన ఏ కు రావడం జరిగింది అంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అరుంధతి రాయ్ రచించినటువంటి బుక్ ఓకే సో అరుంధతి రాయ్కి ఫస్ట్ భారతీయ వైనిత భారతీయుల్లో చూసుకుంటే మొదటి ఎవరు అంటే అరుంధతి రాయ్ ఓకే సో అసలు బుకర్ రైజ్లో ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరు మనకి పిహెచ్ న్యూబీ ఓకే సో సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనేటటువంటి కి రావడం జరిగింది సో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ని పొందినటువంటి మొదటి వ్యక్తి అనమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే మనకి జుంపాలహరి ఈవిడ కూడా రైటరే అనమాట సో ఈ జుంప లహరి గారి చూసుకుంటే ఇవిడికి పులిజర్ ప్రైజ్ రావడం జరిగింది పులిజర్ ప్రైజ్ ఓకే సో పులిజర్ ప్రైజ్ రావడం జరిగింది జుంపాలహరికి నెక్స్ట్ వన్ మేధా పాట్కర్ అంటే ఉద్యమ ఉద్యమకారిని సో నెక్స్ట్ వన్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సో ఆల్రెడీ మనం ఇండియా అండ్ చైనా చూసాం సో ఇప్పుడు మనం ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి లైన్ ఏంటిది బార్డర్ ఏంటి ఆ పేరేంటి సో ఆప్షన్స్ ఏంటి మనకి మెక్మోహన్ లైన్ డ్యూరాన్ లైన్ రాడిక్లిఫ్ లైన్ అండ్ నన్ ఆఫ్ ద ఐపో సో ఆన్సర్ ఏంటి మనకి ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉండేది రాడిక్లిఫ్ లైన్ ఓకే సో డ్యూరాన్ లైన్ వచ్చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండింటి మధ్య ఉంటుంది మెక్మోన్ అంటే ఇండియా చైనా ఇండియా పాక్ మధ్య ఉండేది రాడి క్లిఫ్ సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ రివల్యూషన్ ఈస్ నోన్ యాజ్ ఇంక్రీజింగ్ ఫిష్ ప్రొడక్షన్ సో చేపల ఉత్పత్తిని పెంచడాన్ని ఏ విప్లవం అంటారు సో ఆప్షన్స్ ఏంటి బ్లూ రెవల్యూషన్ ఎల్లో రివల్యూషన్ గోల్డ్ రెవల్యూషన్ నన్ ఆఫ్ ద ఎవో సో నీలి విప్లవం పసుపు విప్లవం బంగారు విప్లవం పైదేది కాదు సో ఫిష్కి సంబంధించింది ఏంటి మనకి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇట్స్ ఏ బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవాన్ని దేనికి సంబంధించింది అంటే చేపల యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం అనమాట అండ్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ సీడ్స్ నూనె గింజల ఉత్పత్తిని పెంచడం కోసం చేసే విప్లవం ఎల్లో రెవల్యూషన్ అలాగే గోల్డ్ రెవల్యూషన్ అంటే గోల్డెన్ రెవల్యూషన్ అది సో బంగారు విప్లవం సో అదేంటిది అంటే బంగారం అని కాదు స్వర్ణ విప్లవం అంటాం రైట్ సో అదేంటిది అంటే మనకి ఫ్రూట్స్ హార్టికల్చర్ హనీ ఇలాంటివన్నీ ఉత్పత్తిని వాటి పెంచడానికి సంబంధించింది గోల్డెన్ రెవల్యూషన్ రైట్ సో నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ కుడియాటం కుడియాటం ఈజ్ అ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ సో కుడియాటం ఏ రాష్ట్ర జానపద నృత్యం సో ప్రీవియస్గా మనం ఏం చూసాం బాంగ్రా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం సో ఏ రాష్ట్రానికి అది మనకి పంజాబ్ సో పంజాబ్ అంటే మీకు బాంగ్రా జానపద అని కళ అని మీకు గుర్తు రావాలి వెంటనే సో అందుకే నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను సో ఇప్పుడు మనకి కుడియాటం అని ఉంది సో పేర్లోనే ఉంది సో ఎవరైనా ఐడెంటిఫై చేసేయచ్చు సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ముంబై కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ రైట్ సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే ఏది మనకి అంటే కూచిపూడి రైట్ సో తమిళనాడు చూసుకుంటే మనకి ఏంటిది యక్షగానం కేరళ చూసుకుంటే కుడియాటం సారీ ఇక్కడ తమిళనాడు అంటే నేను యక్షగానం అని చెప్పాను సో యక్షగానం అనేది ఏదండి మనకి కర్ణాటకకు సంబంధించింది రైట్ సో కర్ణాటక సంబంధించి జానపద నృత్యం అంటే యక్షగానం తమిళనాడు చూసుకుంటే భరతనాట్యం సో భరతనాట్యం అంటే మనకి తమిళనాడు కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్ యక్షగానం అంటే కర్ణాటక కేరళ అంటే కుడియాటం అలాగే బాంగ్రా అంటే పంజాబ్ ఓకే సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫోక్ డాన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ హూ ఆస్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ ఏంటి మనకి భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మొదటి చైర్మన్ ఆప్షన్స్ వచ్చేసి ఏంటి మనకి అబ్దుల్ కలాం విక్రమ్ సారాభాయ్ హోమీ జహంగీర్ బాబా కస్తూరి రంగ్ ఓకే సో కరెక్ట్ వన్ ఏంటి మనకి సో వీళ్ళంతా కూడా మనకి చైర్మన్స్గా ఉండడం జరిగింది సో అయితే మొదటి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విక్రమ్ సారాభాయ్ సో విక్రమ్ సారాభాయ్ అండ్ ఇంకొకటి ఇజ్రో గురించి కాబట్టి ఇక్కడ మనకి ఇజ్రో గురించి చూస్తే ఇజ్రో ఎప్పుడు స్టా ఎస్టాబ్లిష్ చేశారండి నైన్టీన్ సిక్స్టీ లో ఏర్పాటు చేశారు మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ అండ్ అంతరిక్ష పరిశోధన పితామహుడు అన్నా గాని మనకి విక్రమ్ సారాభాయ్ అనమాట ఓకే సో నెక్స్ట్ హోమీ జహంగీర్ బాబా ఈయన వచ్చేసి దేనికంటే మనకి అను వ్యవస్థ సో అను పరిశోధన పితామహుడు ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా అంతరిక్ష పరిశోధన పితామహుడు అంటే విక్రమ్ సారాభాయ్ ఓకే సో ఈయన ఆధ్వర్యంలోనే మనకి హోమీ జహంగీర్ బాబా గారి యొక్క ఆధ్వర్యంలోనే మనకి అణుశక్తి కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది అది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అనమాట ఆయన ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో పరిశోధనలు చేశారనమాట నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఓకే సో అది దీనికి సంబంధించింది అండ్ తర్వాత మనకి బార్క్ అనేది ఏర్పడింది బాబా సారీ మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఏర్పడింది ఎప్పుడు అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆ టైంలో అనమాట సో ఆ టైంలో లో మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డి కస్తూరి రంగన్ సో ఇతను వచ్చేసి చూ చూసుకుంటే మనకి ఏ ఇయర్ లో ఉన్నారు అంటే ఈ కస్తూరి రంగన్ గారు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో చైర్మన్ గా ఉన్నారు సో ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అంటే కే శివన్ కే శివన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం థర్టీ ఎయిత్ క్వశ్చన్ వేర్ ఇస్ ద ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో భారత చెరుకు పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఏంటి లక్నో అనకాపల్లి పూణే భోపాల్ సో మనకి చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి లక్నోలో ఉంది సో ఉత్తరప్రదేశ్లోని లక్నో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో సో ఆ దాంట్లో మనకి ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉందన్నమాట ఓకే సో దీనే మనం ఐఐఎస్ఆర్ అని అంటాము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ అంటాము ఓకే సో ఇంకొకటి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ఐఐఎస్ఆర్ ని అండ్ ప్రెసెంట్ డైరెక్టర్ ఎవరు అంటే డాక్టర్ ఏడి డి పాఠక్ సో ఇది మనకి ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో ఉంది అనమాట ఓకే సో అది థర్టీ ఎయిత్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏ ఇస్ ద కరెక్ట్ వన్ థర్టీ వన్ క్వశ్చన్ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ వెదర్ శాటిలైట్ మెట్సాట్ యూజ్డ్ బై ఇండియా సో భారతదేశం ఉపయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం అదేంటి మనకి మెట్సాట్ అనమాట మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం అయితే దానికి ఏ పేరు పెట్టారు సో మెట్సాట్ అనే ఉపగ్రహానికి ఏ పేరు పెట్టారు అనేది క్వశ్చన్ అండి సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి ఉన్నాయి వన్ ఆర్యభట్ట భాస్కరవన్ నన్ ఆఫ్ ద యబో ఓకే సో మనకి మొట్టమొదటి వాతావరణ ఉపగ్రహం ఏంటి అంటే ఈ మెట్సెట్ ఓకే సో దీనికి ఒకరి పేరు మీద పెట్టారండి సో ఎవరి పేరు మీద అంటే అది కల్పన చావ్లా గారి పేరు మీద సో కల్పన చావ్లా గారి పేరు మీద అనమాట గుర్తుగా కల్పన వన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ ఓకే సో కల్పన వన్ ని దీన్ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సి రాకెట్ ని ఉపయోగించి వాళ్ళు కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది ఓకే సో మెట్సాట్ యొక్క పేరేంటి మనకి కల్పన రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఆర్యభట్ట బాస్ ఉంది సో ఆర్యభట్ట చూసుకుంటే ఇది ఆర్యభట్ట వచ్చేసి ఏంటి మనకి భారతదేశపు మొదటి ప్రయోగాత్మ ప్రయోగాత్మక ఉపగ్రహం దీన్ని నైన్టీన్ సెవెంటీ లో ప్రయోగించడం జరిగింది అండ్ దీన్ని ఎవరు ప్రయోగించారు ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే సోవియట్ యూనియన్ నుంచి దీన్ని ప్రయోగించారు ఓకే సో నెక్స్ట్ భాస్కర వన్ సో భాస్కర వన్ గురించి చూస్తే ఇది మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంటాము ఈ భాస్కర వన్ అనే దాన్ని దీన్ని నైన్టీన్ సెవెంటీ నైన్ లో ప్రవేశపెట్టడం జరిగింది అది కూడా సోవియట్ యూనియన్ నుంచి దీన్ని ప్రయోగించారు ఈ భాస్కరా వన్ అనే దాన్ని రైట్ సో ఇవి మనకి ఆర్యభట్ట వన్ కానీ భాస్కరా వన్ కానీ కల్పన వన్ కానీ ఈ మూడు కూడా మనకి భారతదేశంలో తొలి కృత్రిమ ఉపగ్రహాలు ఆర్టిఫిషియల్ గా చేసినటువంటి ఉపగ్రహాలు అనమాట ఓకే సో నెక్స్ట్ వన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ వేర్ ఈస్ ద సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో అది ఎక్కడుంది మనకి ఆప్షన్స్ ఏంటి మనకి ముంబై లక్నో న్యూఢిల్లీ అలహాబాద్ సో ఇది ఎక్కడుంది మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి లక్నోలో ఉంది మనకి ఓకే సో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి లక్నోలో మనకి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ముంబై న్యూఢిల్లీ అలహాబాద్ సో న్యూఢిల్లీలో మనకి చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అవి లైక్ ఏవి అంటే మనకి న్యూఢిల్లీలో నేషనల్ సెంటర్ ఫర్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ అంటే ఎన్సిపిజిఆర్ ఏంటిది మనకి నేషనల్ సెంటర్ ఫర్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ రైట్ సో నెక్స్ట్ ఇంకోటి న్యూఢిల్లీలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మనకి న్యూఢిల్లీలోనే ఉంది రైట్ సో ఇంకా మనకి చెప్పాలంటే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి న్యూఢిల్లీలో ఉంది అలాగే ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా మనకి న్యూఢిల్లీలో ఉంది రైట్ సో లక్నోలో చూసుకుంటే మనకి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటే కాదు సో ఇంకోటి వచ్చేసి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మనకి లక్నోలోనే ఉంది ఓకే సో నెక్స్ట్ ముంబై సో ముంబైలో చూసుకుంటే మనకి ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ఉంది అండ్ నెక్స్ట్ అలహాబాద్ చూసుకుంటే మనకి ఏముంది అంటే సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎకో రి రిహాబిలేషన్ ఓకే సో ఏంటి అది మనకి సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎకో రిహాబిలేషన్ ఇది మనకి అలహాబాద్ లో ఉంది సో అది సో నెక్స్ట్ వన్ వట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు భద్రతా మండలి అంటే ఏంటి మనకి సెక్యూరిటీ కౌన్సిల్ సో మనకి ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో ఆరు అంగాలు అనేవి ఉన్నాయి చూసాం ఆ రంగాలు అనేవి ఉన్నాయి సో దాంట్లో సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట ఓకే సో దీని యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ గురించి చూసుకుంటే మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది మనకి అది న్యూయార్క్ లో ఉంది రైట్ సో దీంట్లో ఎంత మంది సభ్యదేశాలు ఉన్నారు సో ఆ సంఖ్య ఎంత సో ఆప్షన్ ఏంటి టెన్ లెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ ద కరెక్ట్ వన్ సో టోటల్ గా మనకి ఫిఫ్టీన్ సభ్యదేశాలు ఉన్నాయి ఇందులో మనకి ఫైవ్ వచ్చేసి పర్మినెంట్ కంట్రీస్ సో శాశ్వతంగా ఉన్నటువంటి సభ్య దేశాలు ఫైవ్ రైట్ సో రిమైనింగ్ టెన్ కూడా నాన్ పర్మినెంట్ అనమాట రైట్ సో పర్మనెంట్ ఏంటివి మనకి ఆ సభ్య దేశాలు అంటే అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ సో ఇవి మనకి ఫైవ్ పర్మినెంట్ దేశాలు టెన్ వచ్చేసి మనకి నాన్ పర్మనెంట్ దేశాలు అనమాట రైట్ సో ఇది దీని గురించి సో నెక్స్ట్ క్వశ్చన్ ద క్యాపిటల్ ఆఫ్ నార్వే ద క్యాపిటల్ ఆఫ్ నార్వే సో నార్వే రాజధాని అడుగుతున్నారు సో ఆప్షన్స్ ఏంటి మనకి స్టాక్హోమ్ ఎల్సింకి ఓస్లో వార్సా సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ సి కరెక్ట్ వన్ సో నార్వే రాజధాని ఓస్లో సో నార్వే గురించి చూస్తున్నాం కాబట్టి స్టాటిక్ లో నార్వే క్యాపిటల్ ఓస్లో అని చూసాం అండ్ నార్వే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఎర్నా సోల్బర్గ్ ఎర్నా సోల్బర్గ్ అలాగే నార్వే యొక్క కరెన్సీ సో కరెన్సీ కూడా మనకి ఇంపార్టెంటే ఇది వచ్చేసి నార్వేజియన్ క్రోన్ నార్వేజియన్ క్రోన్ నార్వే యొక్క కరెన్సీ నెక్స్ట్ స్టాక్ హోమ్ చూస్తే ఇది ఏ దేశం యొక్క క్యాపిటల్ అంటే మనకి స్టాక్ హోమ్ అనేది స్వీడన్ స్వీడన్ కంట్రీ సో ఇవన్నీ కూడా మనకి యూరోప్ కంట్రీస్ సో స్టాక్ హోమ్ స్వీడన్ కంట్రీ అనమాట సో స్వీడన్ క్యాపిటల్ సో స్వీడన్ క్యాపిటల్ చూసాం సో స్వీడన్ కరెన్సీ వచ్చేసి ఏంటి అంటే ఇది కూడా స్వీడిష్ కరోనా సారీ స్వీడిష్ క్రోనా కరోనా కాదు స్వీడిష్ క్రోనా అండ్ నార్వే వచ్చి చూసుకుంటే ఇది నార్వేజియన్ క్రోనా నెక్స్ట్ హెల్సింకి హెల్సింకి వచ్చేసి దేని క్యాపిటల్ అంటే మనకి ఫిన్లాండ్ సో ఫిన్లాండ్ క్యాపిటల్ ఏంటి మనకి హెల్సింకి అండ్ ఫిన్లాండ్ కరెన్సీ వచ్చేసి చూసుకుంటే మనకి యూరో నెక్స్ట్ వార్సా వార్సా వచ్చేసి మనకి పోలాండ్ యొక్క క్యాపిటల్ ఓకే సో పోలాండ్ క్యాపిటల్ సో పోలాండ్ కరెన్సీ చూసుకుంటే మనకి పాలిష్ జులాట్ పాలిష్ జులాటీ రైట్ సో ఇవి స్టాటిక్ జీకే గురించి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ విత్ సిటీ ఇస్ కాల్డ్ ద క్వీన్ ఆఫ్ అరేబియన్ సి సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సి అని ఏ నగరానికి పేరు సో ఇక్కడ ఉన్నటువంటి నగరాల్లో ఏది క్వీన్ ఆఫ్ అరేబియన్ సి అంటారు ఆప్షన్స్ కొచ్చి గోవా మ్యాంగ్లూర్ కోయంబత్తూర్ సో ఆన్సర్ ఏంటి మనకి కొచ్చి ఇస్ ద కరెక్ట్ వన్ కదా సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సీని కొచ్చి అంటారు సో ఎందుకు అంటే మనకి ఫోర్టీన్త్ సెంచరీ నుంచి కూడా ఇండియా యొక్క పశ్చిమ తీరంలో అనమాట మెయిన్గా ఏంటి అక్కడ ట్రేడింగ్ జరిగేది స్పైసెస్ రైట్ సో స్పైసెస్ని స్పైసెస్కి వాణిజ్య కేంద్రంగా ఉంది ఏది ఇండియా యొక్క పశ్చిమ తీరం అంతా కూడా ఓకే సో ఇక్కడ ఏం చేసేవాళ్ళు అక్కడ ట్రేడ్ అంతా కూడా ఎవరితో చేసేవాళ్ళు అంటే అరబ్ మర్చెంట్స్ తోటి చేసేవాళ్ళు ఓకే సో అరబ్ మర్చెంట్స్ తోటి చేసేవాళ్ళు రైట్ సో ఆ తర్వాత మనకి ఫిఫ్టీన్ నాట్ త్రీలో పోర్చుగీస్ ఈ కొచ్చిని ఆక్రమించుకొని ఫస్ట్ యూరోపియన్ కొలోనియల్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ అనమాట పోర్చుగీస్ వాళ్ళు కొచ్చిని సో అందుకని చెప్పి మనం ఏమంటున్నాం దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సి అంటారు సో మెయిన్గా వీళ్ళ ట్రేడింగ్ అంతా కూడా ఆ టైంలో అరబ్ మర్చెంట్స్తో చేసేవాళ్ళు ఇండియా యొక్క పశ్చిమ తీరంలో సో అందుకని కొచ్చిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సి అంటారు రైట్ సో ఇక్కడ కొచ్చి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో కొచ్చి అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి కేరళ కేరళలో కొచ్చి ఉంది సో కేరళ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి తిరువనంతపురం తిరువనంతపురం నెక్స్ట్ కేరళ యొక్క సీఎం ఎవరు పినరై విజయన్ పినరై విజయన్ అండ్ నెక్స్ట్ గవర్నర్ గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రైట్ సో ఇది కేరళ యొక్క స్ట్రాటే రైట్ సో నెక్స్ట్ గోవా గోవా గురించి చూస్తే గోవా క్యాపిటల్ ఏంటి మనకి పనాజీ అండ్ నెక్స్ట్ గోవా గవర్నర్ ఎవరు మనకి సత్యపాల్ మాలిక్ అండ్ గో గోవా యొక్క సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్ ప్రమోద్ సావంత్ నెక్స్ట్ మ్యాంగ్లూర్ సో మ్యాంగ్లూర్ అనేది మనకి ఎక్కడుంది మ్యాంగ్లూర్ ఈ ప్లేస్ కర్ణాటకలో రైట్ సో కర్ణాటక క్యాపిటల్ ఏంటి మనకి బ్యాంగ్లూర్ అండ్ అలాగే కర్ణాటక యొక్క సీఎం ఎవరు యడ్యూరప్ప యడ్యూరప్ప అండ్ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలే రైట్ సో నెక్స్ట్ కోయంబత్తూర్ సో కోయంబత్తూర్ అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి తమిళనాడులో ఉంది సో తమిళనాడు క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకి చెన్నై అండ్ నెక్స్ట్ తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి రైట్ అండ్ నెక్స్ట్ గవర్నర్ గవర్నర్ ఎవరు మనకి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ బన్వరిలాల్ పురోహిత్ రైట్ సో ఇది దీని యొక్క స్ట్రాటజీకి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్టీ సిక్స్త్ క్వశ్చన్ హూఇస్ నోన్ యాజ్ ఇండియన్ ఐన్స్టీన్ సో ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి ఎవరికి పేరు సో ఆప్షన్స్ ఏంటి ఆర్యభట్ట నాగార్జున సివి రామన్ చంద్రగుప్త మౌర్య సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి ఇండియన్ ఐన్స్టీన్ వీళ్ళు ఎవరిని పిలుస్తారు అంటే నాగార్జున ద కరెక్ట్ వన్ అండి సో నాగార్జున వచ్చేసి ఎవరు అంటే ఈయన ఒక ముఖ్యమైనటువంటి బుద్ధిస్ట్ ఫిలాఫ ఫిలాసఫర్ అనమాట నాగార్జున గారు సో ఇతన్ని మనం ఇండియన్ ఐన్స్టీన్ అంటున్నాము అండ్ నెక్స్ట్ సివి రామన్ గారి గురించి చూస్తే ఈయన వచ్చేసి రామన్ ఎఫెక్ట్ అనేది కనుగొనడం జరిగింది సో దానిలో భాగంగానే ఇతనికి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది లభించింది ఎప్పుడు నైన్టీన్ థర్టీలో ఫిజిక్స్లో రైట్ సో చంద్రగుప్త మౌర్య సో ఇతను వచ్చేసి మౌర్య డైనాస్టి డైనాస్టీని స్థాపించిన వ్యక్తి హిస్టరీలో అండ్ నెక్స్ట్ ఆర్యబెట్ట ఆర్యభట్ట వచ్చేసి ఈయన ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ రైట్ సో జీరోని ఇన్వెంట్ చేసిన వ్యక్తి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద పన్నా బయోస్పియర్ రిజర్వ్ లోకేటెడ్ సో పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది మనకి సో ఆల్రెడీ మనం నిన్న కొన్ని బయోస్పియర్ రిజర్వ్ చూసాం సో ఈ రోజు వచ్చేసి పన్నా బయోస్పియర్ రిజర్వ్ రిజర్వ్ సో ఆప్షన్స్ ఏంటి అస్సాం మేఘాలయ గుజరాత్ మధ్యప్రదేశ్ రైట్ సో ఎక్కడ ఉంది మనకి పన్నా అనేది సో మధ్యప్రదేశ్ రైట్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి సో ఈ పన్నా నేషనల్ పార్క్ లో మనకి ఏవి ఫేమస్ అంటే టైగర్స్ ఫేమస్ అనమాట రైట్ సో ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది సో మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి మనకి భోపాల్ రైట్ అండ్ నెక్స్ట్ వన్ అస్సాం రిమైనింగ్ వాటి గురించి చూద్దాం అస్సాం గురించి చూస్తే మనకి అస్సాంలో ఏ నేషనల్ పార్క్ ఉంది అంటే మానస్ మానస్ నేషనల్ పార్క్ అండ్ నెక్స్ట్ మేఘాలయ నోక్రెక్ నేషనల్ పార్క్ నెక్స్ట్ గుజరాత్ గుజరాత్ లో వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ ఆ పార్క్ అనేది ఉంది అనమాట ఓకే సో వీటిలో ఏం ఫేమస్ అంటే మనకి ఈ పార్క్స్ లలో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ లలో మానస్ నేషనల్ పార్క్ లో చూసుకుంటే మనకి ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఏషియాటిక్ ఎలిఫెంట్స్ ఉన్నటువంటి పార్క్ ఏంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అంటే మనకి మానస్ నేషనల్ పార్క్ నెక్స్ట్ నొక్రెక్ నొక్రెక్ నేషనల్ పార్క్ మేఘాలయలో ఉంది ఇందులో వచ్చేసి మనకి రెడ్ పాండాస్ ఫేమస్ రైట్ సో ఇది మేఘాలయ నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ లో ఏంటి ఫేమస్ అంటే ఇండియన్ వైల్డ్ యాస్ రైట్ సో ఇవి వీటిలో ఉన్నటువంటి జంతువులు ఫేమస్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ సో రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ఆర్యభట్ట అంటోయిన్ లావోయిజర్ న్యూటన్ జాన్ మిల్టన్ రైట్ సో ఎవరు మనకి రసాయన శాస్త్ర పితామహుడు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ రైట్ సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి ఆంటోయిన్ లావోయిజర్ ఇస్ ద కరెక్ట్ వన్ సో ఇతను మనకి రసాయన శాస్త్ర పితామహుడు రైట్ సో ఇంకా రిమైనింగ్ చూస్తే మనకి జాన్ మిల్టన్ సో ఈ కొత్త పర్సన్ ఎవరు మనకి జాన్ మిల్టన్ ఎవరు అంటే ఇతను ఒక ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ ఇంగ్లీష్ పోయెట్ అనమాట జాన్ మిల్టన్ అనే వ్యక్తి రైట్ సో అలాగే న్యూటన్ అంటే మీ అందరికి తెలుసు ఫిజిక్స్ లో న్యూటన్ లాస్ అలాగే ఆర్యభట్ట సో ఆర్యభట్ట ఎవరు మనకి ఇతను ఫేమస్ మ్యాథమెటిషియన్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ డయాబెటిస్ డే సో ప్రపంచ డయాబెటీస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్స్ ఫోర్టీన్త్ మార్చ్ థర్టీఎత్ మే ఫోర్టీన్త్ నవంబర్ ట్వెల్త్ డిసెంబర్ సో ఎప్పుడు మనకి ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ఆప్షన్ ద కరెక్ట్ వన్ ఫోర్టీన్త్ నవంబర్ న మనం ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం జరుపుకుంటున్నాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే టూ థౌజండ్ లో కదా ఇంకా మనకి ట్వంటీ ట్వంటీలో నవంబర్ రాలేదు సో టూ లో జరుపుకున్నారు సో ఆ టైంలో మనకి ఏం థీమ్ ఉంది ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం రోజు ఉన్నటువంటి థీమ్ ఏంటి సో థీమ్ ఏంటి మనకి ఫ్యామిలీ అండ్ డయాబెటీస్ ఫ్యామిలీ అండ్ డయాబెటీస్ ఇస్ ద థీమ్ ఫర్ టూ థౌజండ్ నైన్టీన్ ఓకే సో అది వరల్డ్ డయాబెటీస్ డే గురించి అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ రిమైనింగ్ చూసుకుంటే మనకి సో రిమైనింగ్ అంటే నెక్స్ట్ క్వశ్చన్

సో జ్ఞానపీఠ అవార్డు గురించి సో మనకి భారతదేశం యొక్క అత్యున్నత సాహితీ పురస్కారం సో సాహితీ పురస్కారంలో మనకి బెస్ట్ అవార్డు ఏంటిది అంటే జ్ఞానపీఠ అవార్డు అనమాట అంటే లిటరేచర్కి సంబంధించిన అవార్డు ఇది రైట్ సో ఈ అవార్డ్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారండి ఓకే సో దీంట్లో మొట్టమొదటి ఎవరు అవార్డు గ్రహీత అంటే సో హీస్ జి శంకర్ కురు ఓకే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి సో ఇతను ఏం రచించాడు అంటే ఒడుక్కుజుల్ మలయాళం రైటర్ ఇతను మలయాళం మలయాళంలో రచించారు ఒడుక్కుజుల్ అనేటటువంటి గ్రంథానికి ఇతని జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఓకే సో ఈ బహుమతి పొందినటువంటి ఫస్ట్ పర్సన్ అనమాట ఓకే సో నెక్స్ట్ సి నారాయణ రెడ్డి అన్నాము సో ఇతను అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ వీళ్ళిద్దరు సో వీళ్ళిద్దరితో పాటు ఇంకో పర్సన్ కూడా ఉన్నారు రావూరి భరద్వాజ సో వాళ్ళ ముగ్గురికి కలిపి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఐ మీన్ వాళ్ళ ముగ్గురికి కూడాను జ్ఞానపీఠ అవార్డు లభించింది సో అది కూడా ఏంటి అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అనమాట సో తెలుగు కవులు ఓకే సో తొలి తెలుగు కవి ఎవరు అంటే సి సారీ విశ్వనాథ్ సత్యనారాయణ సో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అనమాట అంటే నైన్టీన్ సెవెంటీ లో వచ్చింది అండ్ నెక్స్ట్ సి నారాయణ రెడ్డి గారికి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చింది అలాగే రావూరి భరద్వరాజ గారికి టూ లో వచ్చింది ఓకే సో వాళ్ళ ముగ్గురు కూడా తెలుగు కవులు అండ్ తెలుగు తొలి తెలుగు కవి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి తెలుగు కవి ఎవరు అంటే మనకి సి నారాయణ రెడ్డి గారు సారీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అండ్ సెకండ్ పర్సన్ ఎవరు అంటే సి నారాయణ రెడ్డి గారు థర్డ్ పర్సన్ రావురి భరద్వాజ రావురి భరద్వాజ రచించినటువంటి గ్రంథం పాకుడు రాళ్ళు రైట్ సో సి నారాయణ రెడ్డి గారి గురించి చూసుకుంటే ఇతను రచించిన గ్రంథం విశ్వాంభర నెక్స్ట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి చూసుకుంటే ఇతను రచించింది కల్ప వృక్షం శ్రీ రామాయణ కల్ప వృక్షం రైట్ సో ఇది జ్ఞానపీఠ హూ ఆస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అండ్ ఆస్కార్ అవార్డ్ సో ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి బాను అతియా ఏఆర్ రెహమాన్ సత్యది ఆల్ ఆఫ్ ద ఎబో అంటే పైన ఉన్నవన్నీ ఓకే సో మనకి ఫస్ట్ ఇండియన్ ఎవరు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి తొలి భారతీయ వ్యక్తి సో ఎవరు అంటే మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి బాను అతయ్య ఇస్ ద కరెక్ట్ వన్ ఓకే సో గాంధీ ఫిలిం ఉంది కదా గాంధీ చిత్రం సో ఆ చిత్రానికి గాను బెస్ట్ కాస్ట్యూమ్ విభాగంలో ఈవిడికి ఫస్ట్ టైం అవార్డు రావడం జరిగింది ఆస్కార్లో ఓకే సో నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఏఆర్ రెహమాన్ గారికి కూడా ఆస్కార్ అవార్డు రావడం జరిగింది ఓకే సో స్లమ్ డాగ్ మిలీనియర్ ఆ మూవీకి సంబంధించి సో దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా డైరెక్టర్ విభాగంలో వచ్చింది అలాగే సాంగ్ ఉత్తమ గీతం విభాగంలో కూడా వచ్చాయన్నమాట ఓకే సో నెక్స్ట్ సత్యదిత్రి సో ఇతనికి మనకి ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది రావడం జరిగింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఓకే సో నైన్టీన్ నైన్టీ టూ లో రావడం జరిగింది ఈ అవార్డు సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఫస్ట్ మొదట పొందిన వ్యక్తి ఎవరు అంటే భాను అతియా అండ్ ఏఆర్ మనకి టూ టైమ్స్ వచ్చింది అండ్ సత్యది వచ్చేసి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ ద గోల్డ్ అండ్ గర్ల్ ఆథర్ సో గోల్డ్ అండ్ గర్ల్ అనేటటువంటి బుక్ యొక్క గ్రంథ కర్త ఎవరు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి సరోజనీ నాయుడు పిటి ఉషా అశ్విని నాచప్ప సచిన్ టెండూల్కర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ ఓకే సో పిటి ఉషా రచించారు ఈ బుక్ ని గోల్డెన్ గర్ల్ అనేటటువంటి బుక్ సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే సరోజినీ నాయుడు సో సరోజినీ నాయుడు యొక్క బుక్ ఏంటి మనకి ద గోల్డ్ అండ్ థ్రెషోల్డ్ దోల్డన్ థ్రెషోల్డ్ అండ్ ఈవిడ ఇంకా ఇవిడికి ఇంకో నేమ్ ఉంది ఇవిడ ఇంకో నేమ్ తో ఫేమస్ అయ్యారు అదేంటి మనకి నైటింగ్ ఏల్ ఆఫ్ ఇండియా రైట్ సో నెక్స్ట్ అశ్విని నా చెప్ప సో వచ్చేసి ఒక అథ్లెట్ అలాగే ఒక సినిమా యాక్టర్ కూడాను సో మెయిన్గా అథ్లెట్ అనమాట సో సినిమా యాక్టర్గా పిటి ఉషా యొక్క స్టోరీనే ఇవి తీయడం జరిగింది అండ్ నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ సో సచిన్ టెండూల్కర్ సో ఈయన రాసినటువంటి బుక్స్ చూసుకుంటే మనకి మై ఆటోగ్రఫీ ఆటో బయోగ్రఫీ ఓకే సో చేజ్ యువర్ డ్రీమ్స్ మై ఆటోగ్రఫీ అనేటటువంటి ఒక బుక్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ ఇట్ మై వే ఇంకో బుక్ ఏంటి ప్లేయింగ్ ఇట్ మై వే ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో రావడం జరిగింది ఓకే సో ఈ రెండు కూడా సచిన్ టెండూల్కర్ గారి యొక్క బుక్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వాజ్ ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా సో భారతదేశపు మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది సో ఇవి ప్లేసెస్ అండి అవేంటి మనకి శివ సముద్ర ఇంద్రాసాగర్ నాగార్జున సాగర్ నాన్ ఆఫ్ ద యాబో సో ఫస్ట్ మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడుంది అంటే మనకి శివ సముద్రాలో ఉంది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ సో శివ సముద్ర ఫాల్స్ సో ఈ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి కర్ణాటకలో ఉన్నాయి సో అక్కడ మనకి మొట్టమొదటి విద్యుత్ కేంద్రం అనేది జల విద్యుత్ కేంద్రం అనేది ఏర్పాటు చేశారు సో నెక్స్ట్ వన్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటిది ఇక్కడ మనకి ప్రపంచంలో అడుగుతున్నారు సో వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి క్యాస్పియన్ సి సుపీరియర్ చిల్కా లేక్ నన్ ఆఫ్ ద ఎబో సో అతిపెద్ద మంచినీటి సరస్సు సో ఆప్షన్స్ ఏదండి మనకి కరెక్ట్ వన్ సుపీరియర్ సి సో సుపీరియర్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి ఇది మనకి ప్రపంచంలోనే వరల్డ్లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు రైట్ సో నెక్స్ట్ క్యాస్పియన్ సి గురించి చూస్తే ఇది మనకి లార్జెస్ట్ లేక్ ఇన్ వరల్డ్ అనమాట సో ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏది అంటే మనకి క్యాస్పియన్ సీ ఓకే సో నెక్స్ట్ చిలక సో ఈ చిల్కా సరస్సు చూసుకుంటే మనకి ఎక్కడుంది ఇది ఒడిస్సాలో ఉంది అండ్ ఇదేంటి అంటే సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ వరల్డ్ అనమాట సో వరల్డ్లో ఫస్ట్ క్యాస్పియన్ సీ అయితే సెకండ్ చిల్కా లేక్ అండ్ ఇంకోటి లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ కూడా ఈ చిలకా లేక్ అనమాట సో నెక్స్ట్ గర్బా గార్బా ఇస్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్ సో గార్బా ఏ రాష్ట్ర జానపద నృత్యం అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి మధ్యప్రదేశ్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ రైట్ సో పంజాబ్ చూసుకుంటే మనకి భాంగ్రా భ్రా ఇస్ ద మెయిన్ ఫోక్ డ్యాన్స్ అక్కడ రైట్ సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి గార్బా గార్బా వచ్చేసి మనకి గుజరాత్ అన్నమాట సో పేర్లో మ్యాచ్ అయిపోతాయి మనకి జి గార్బా జి గుజరాత్ ఓకే సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అండి గార్బా వచ్చేసి మనకి గుజరాత్కి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్ రైట్ సో గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్ సో నెక్స్ట్ పంజాబ్ చూసుకుంటే భాంగ్రా ఇస్ ద మెయిన్ ఫోక్ డాన్స్ రైట్ సో పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్ అండ్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ రైట్ సో నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ వేర్ ఈస్ ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లొకేటెడ్ సో టీఐఎఫ్ఆర్ అంటాము టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సో అది ఎక్కడుంది మనకి ఆప్షన్స్ ఏమున్నాయి ముంబై అహ్మదాబాద్ న్యూఢిల్లీ కోల్కతా సో ఎక్కడుంది అది మనకి ముంబైలో ఉంది రైట్ సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అండి సో దీంట్లో ఏంటి అసలు ఈ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద రిలేటెడ్ టు రీసెర్చ్ ఇన్ మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సో వీటిలో ఎక్కువగా రీసెర్చ్ అనేది చేస్తుంది అనమాట ఈ టిఐఎఫ్ఆర్ అనే ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అది మనకి ముంబైలో ఉంది రైట్ సో నెక్స్ట్ వన్ ఇన్ విచ్ ఇన్ విచ్ ఇన్ విచ్ కాంటినెంట్ ఈస్ ద సహారా డెజర్ట్ లొకేటెడ్ సో సహారా ఎడారి అనేది ఏ ఖండంలో ఉంది ఇన్ విచ్ కాంటినెంట్ ద సహారా డెజర్ట్ ఈస్ లొకేటెడ్ సో ఆప్షన్స్ ఏంటి మనకి ఆసియా కాంటినెంట్ ఆఫ్రికా కాంటినెంట్ ఆస్ట్రేలియా కాంటినెంట్ యూరప్ ఐరోపా కాంటినెంట్ సో ఎక్కడ ఉంది మనకి సహారా ఎడారి ఇట్ ఈస్ ఇన్ ఆఫ్రికా సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి సో ఆఫ్రికాలో మనకి సహారా డెజర్ట్ ఉంది అలాగే కలహారి డెజర్ట్ కూడా ఉంది ఆఫ్రికాలోనే కలహారి ఎడారి కూడా మనకి ఆఫ్రికాలో ఉంది నెక్స్ట్ ఆసియాలో చూసుకుంటే మనకి గోబీ ఎడారి గోబీ డెజర్ట్ నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా చూసుకుంటే విక్టోరియా విక్టోరియా డెజర్ట్ ఆస్ట్రేలియాలో ఉంది అండ్ యూరప్ సో యూరోప్ లో మనకి అంత ఇంపార్టెంట్ అయినటువంటి లేని అనేవి అంటే ఫేమస్ అయినటువంటి ఎడారిలు అయితే లేవు సో ఇవైతే గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ సో గిర్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది సో ఆప్షన్స్ ఏంటి మనకి అస్సాం నెక్స్ట్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రైట్ సో గిర్ నేషనల్ పార్క్ అంటే జాతీయ పార్క్ ఏ స్టేట్లో ఉంది సో కరెక్ట్ వన్ ఏంటి మనకి సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండి సో గిర్ ఇన్ గుజరాత్ ఓకే సో గుజరాత్ ఈస్ ద కరెక్ట్ వన్ సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఫేమస్ ఇక్కడ మనకి ఆసియా సింహాలు అనేవి ఉంటాయన్నమాట ఓకే సో ఏషియన్ లైన్స్ అనేవి గిర్ నేషనల్ పార్క్లో మెయిన్గా ఫేమస్ రైట్ సో నెక్స్ట్ అస్సాం అస్సాంలో చూసుకుంటే ఏ పార్క్ ఉంది మనకి మానస్ పార్క్ అండ్ నెక్స్ట్ రాజస్థాన్ సో రాజస్థాన్లో ఉన్నటువంటి పార్క్ ఏది అంటే కియోలాడియో పార్క్ అలాగే రంతంబూర్ ఇది వచ్చేసి మెయిన్గా టైగర్స్కి ఫేమస్ రాజస్థాన్ రైట్ సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్లో మెయిన్గా ఫేమస్ ఏంటి మనకి పన్నా నేషనల్ పార్క్ ఓకే సో దట్స్ ఇట్ సో నెక్స్ట్ క్వశ్చన్

సో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇచ్చేటటువంటి బెస్ట్ అవార్డ్ ఏంటి అంటే సినీ రంగానికి సంబంధించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇస్ ద అత్యున్నత పురస్కారం అనమాట ఓకే సో ఈ అవార్డుని దాదా సాహెబ్ ఫాల్కే గారి పేరు మీదనే అవార్డ్ అవార్డ్ అనేది ప్రకటించడం జరుగుతుంది రైట్ సో నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే సో ఈ దాదా సాహెబ్ ఫాల్కే గారి గురించి చూస్తే మనకి ఇతని పేరు వచ్చేసి మనకి దుండిరాజ్ గోవింద్ ఫాల్కే దుండి రాజ్ గోవింద్ ఫాల్కే ఇస్ అసల్ నేమ్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇతను భారతదేశంలో తొలి మూకీ చిత్రాన్ని నిర్మించారనమాట తొలి మూకీ చిత్రం ఏంటి మనకి రాజా హరిశ్చంద్ర అంటే మాటలుండవు హరిశ్చంద్ర రైట్ సో ఇక్కడ మనకి మొట్టమొదటి ఈ అవార్డు అందుకున్న వ్యక్తి దేవికా రాణి రోరీచ్ నైన్టీన్ సిక్స్టీ లో ఇవ్వడం జరిగింది రైట్ సో అలాగే పృథ్వీరాజ్ కపూర్ సో ఈయన కూడా దాదా సాహెబ్ వాళ్ళకి అవార్డు వచ్చింది బట్ ఈయన మరణించాక పొందినటువంటి తొలి వ్యక్తి అనమాట సో మరణించాక ఇచ్చారు సో మరణించిన వాళ్ళ ఇచ్చినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే పృథ్వీరాజ్ కపూర్ ఓకే సో దట్స్ ఇట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద శాస్త్ర సో ఆయుర్వేద శాస్త్ర పితామహుడు ఎవరిని అంటారు అని అంటున్నారు సో ఆప్షన్స్ ఏమున్నాయి మనకి హనీమాన్ ధన్వంతరి హిపోక్రెట్స్ నన్ ఆఫ్ ద ఐబో సో ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించి ఎవరు ఫాదర్ ఆఫ్ ద ఆయుర్వేద శాస్త్ర అంటే ధన్వంతరి ఇస్ ద కరెక్ట్ వన్ అండి ప్రీవియస్ అంటే ఎప్పటి నుంచో కూడా మనకి చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయుర్వేద శాస్త్ర పితామహుడు అంటే ధన్వంతరియ అంటున్నారు సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అండ్ రిమైనింగ్ ఆప్షన్ చూస్తే మనకి హనీమాన్ సో ఇతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ హోమియోపతి అనమాట సో హోమియోపతి వైద్యం తెలుసు కదా మీ అందరికీ కూడా సో దాంట్లో ఎవరు పితామహుడు అంటే హనీమాన్ అండ్ నెక్స్ట్ హిపోక్రెట్ హిపోక్రెట్ సో ఈ వ్యక్తి వచ్చేసి ఒక గ్రీక్ ఫిజీషియన్ అంటే ఇతను కూడా ఒక డాక్టరే మెడిసిన్ సంబంధించిన వ్యక్తే అయితే గ్రీక్ ఫిజిషియన్ అనమాట దీని గురించి సో ఫిఫ్టీ ఎయిత్ ఇస్ ఓకే దైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మనం ఒక ఫిఫ్టీ బిట్స్ చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బబ్బాయ్